राष्ट्रपति की केन्द्र होमशाख मंत्री जल्दी राष्ट्रपति जरूर చంద్రబాబు కి పిచ్చి పరాగాస్ట్ కెళ్ళింది. సెకండ్ ఫేజ్ ఎన్నికలు అవగానే ఫస్ట్ ఫేజ్ కి ఆయన మైండ్ ఎట్ అయిందో చూసాం. సెకండ్ ఫేజ్ అవగానే రష్యా అధ్యక్షుడు పుతిన్ కి, అమెరికా అధ్యక్షుడికి, ఇంకా ప్రపంచ దేశాల ఐక్యరాజ్య సమితికి కూడా ఈయన లేఖలు రాస్తాడు. పెట్టుబడి ఏం లేదు, ఎవడో ఒక నీబోటే టైప్ చేసి ఇస్తాడు, సంతకం పెట్టి పోస్టులు వేయటం. కాబట్టి చంద్రబాబు నాయుడికి రెండో దశ కనుక ఎన్నికలు పంచాయతీ ఎన్నికలైతే పూర్తిగా చిన్న మెదడు చితికిపోయి ఇంకా ప్రపంచ దేశాలకు ఐక్యరాజ్య సమితులకు కూడా లెటర్లు రాస్తాడు. కాబట్టి చంద్రబాబు నాయుడు మానసిక పరిస్థితి బాగాలేదు. ఆయన్ని, నిమ్మగడ్డ రమేష్ ఇద్దరిని కూడా చెక్ చేయించి ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో వాళ్ళకి తగిన ట్రీట్మెంట్ ఇవ్వాలని చెప్పి నేనైతే అనుకుంటున్నా. ఈ లోకేష్ హాఫ్ నాలెడ్జ్ గడి, ఒక ముఖ్యమంత్రి కొడుగ్గా, ఒక ముఖ్యమంత్రి మనవడుగా, మూడు శాఖలుగా మంత్రిగా చేసినటువంటి ఈ దద్దమ్మ ఈ పొప్పు పక్కన ఉన్నటువంటి మంగళగిరిలో పోటీ చేసి ఓడిపోయినటువంటి సన్నాసి, ఏదో దొడ్డిదారిన అధికారంలోకి వచ్చేటువంటి వ్యక్తులే కానీ ఈ చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ ప్రజల మద్దతుతో ఎప్పుడు కూడా గెలిచినటువంటి పరిస్థితి లేదు. అటువంటి మతం సన్నాసి గురించి మీరు క్వశ్చన్లు వేస్తే నేనేం సమాధానం చెబుతా. ఇక్కడ మాకు సర్పంచ్గా పోటీ చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రపంచం ఏంటో, జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బ ఏంటో గ్రామంలో చూసేవాడు. దమ్ము అంటే వెళ్ళి ఇప్పుడు ఫోర్త్ వేజ్ ఫిఫ్త్ వేజ్ అక్కడ ఉండదు. ఆ చిత్తూరు జిల్లాలో పోటీ చేయమని లోకేష్ ని సర్పంచ్గా ఓడిచిపోతే రాష్ట్రం వదిలేసి వెళ్ళిపోతా. రాష్ట్రం అంతా ఏ రకంగా ఉంటుందో గుడివాడలో కూడా అట్లాగే ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారికి పులివెందల, కుప్పల, కుప్పం, గుడివాడ అటువంటి సంబంధం ఏముండదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అన్ని ప్రాంతాలకి, అన్ని పార్టీలకి, అన్ని వర్గాలకి సమానమైనటువంటి దృష్టితో చూసేటువంటి పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారిది. కాబట్టి పులివెందల్లో ఎక్కువ రావటం, కుప్పంలో తక్కువ రావటం, గుడివాళ్ళు యావరేజ్ రావటం ఏముండదు. యావరేజ్ 85% జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతి నియోజకవర్గంలోనూ సీట్లు వస్తాయి.